ఓకే మై డియర్ మాస్టర్స్ మరి రోజుకొక మంచి మాటలో ఈరోజు ఆనందపు అలా నలభై రెండోలో చెప్పుకుందామండి ఈరోజు అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో దాని గురించి వివరణగా తెలుసుకుందాం నిజానికి నా చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మికత గురించి ఎన్నో అపోహలతో ఉండేవాడిని కాషాయ కమండలాలతో నుదుటి బొట్టులతో బయరు గడ్డాలతో బంధాలను తెంచుకొని అడవులకు వెళ్ళటం ఇదే ఆధ్యాత్మికత అనుకునేవాడిని అలాగే రోజు స్తోత్రాలు పారాయణాలు నామజపాలతో గుళ్ళకు వెళుతూ పూలు పండ్లతో పూజలు చేస్తూ ఉపవాస దీక్షలు చేస్తుంటే ఇదే ఆధ్యాత్మికత అని ఎంతో హేళనగా అనుకునేవాడు తన ఇంట్లో పూజ గది నిర్మించుకొని స్థలం ఉన్నంత వరకు పట్టినని భగవంతుడి ఫోటోలు పెట్టి ధూప దీప నైవేద్యాలతో పటం పటంకు దండం పెడుతుంటే ఇదేం ఆధ్యాత్మికతర బాబు అనుకుంటూ వీటన్నింటి మీద ఏమాత్రం నమ్మకం లేని నేను నమ్మకం లేని నేను ఆధ్యాత్మికత అనే పదాన్ని బాగా వ్యతిరేకించేవాడిని కానీ పితామహ పత్రిజీ మరి సాన్నిహిత్యంలో ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన ద్వారా నేను తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మికత ఏమిటో ఈరోజు తెలుసుకున్నాం నా దృష్టిలో ఆధ్యాత్మిక జీవనం అంటే ప్రత్యేకంగా వేరే జీవితం అంటూ ఏమీ ఉండదు అది సరళమైన సహజమైన జీవనం మాత్రమే అంటే ఏమిటని మీరు అడగచ్చు కనిపించే ఈ ప్రకృతి కనిపించని ఆ పరమాత్మ ఆకృతి మాత్రమే ఈ జగమంతటిని జగన్నాథునిగా చూడటమే సరళ జీవనం ఈ జనమందరిలో ఆ జనార్దుడిని దర్శించటమే సహజ జీవనం ఆధ్యాత్మికత అంటే లౌకిక జీవితం వదిలివేయటం కాదు నిత్య వ్యవహారాల నుంచి తప్పించుకు తిరగటం కాదు వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించటం ఆరోగ్యవంతమైన శరీరం నిర్మల పసి హృదయం కలయకే ఆధ్యాత్మికత శరీరంతో చెమటలు చెందిస్తూ మనస్సుతో చిరునవ్వులు చెందించటం ఆధ్యాత్మికత వేదనలో వెన్నెలను చూడటం ఆధ్యాత్మికత కసాయిలో సాయిని దర్శించటం ఆధ్యాత్మికత నీకంటే అధికలు ఎవ్వరూ లేరని నీకంటే తక్కువ ఎవ్వరూ కాదని సన్మానానికి అవమానానికి సమానత్వాన్ని స్వీకరించటమే ఆధ్యాత్మికత జనం ఎంత సంతోషమో మరణం కూడా అంతకంటే ఆనందమని గ్రహించటం ఇదే నిజమైన ఆధ్యాత్మికత అని తెలుసుకున్నాను అంతేకాని రోజు గుడుల చుట్టూ తిరుగుతూ పుర్లు దండాలు పెడితే ఇది ఆధ్యాత్మికత అనిపించుకోదనేదే నా భావన అలాగే జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి తేడాను కూడా మనం ఈరోజు చెప్పుకుందాం అజ్ఞాని నేను ఈ దేహంలో ఉన్న ఆత్మను అని గ్రహించలేనివాడు నేను దేహాన్ని అని భావించేవాడు దేహం ఇంటిలో ఉంటే నేను ఇంట్లో ఉన్నాను బస్సులో ఉంటే బస్సులో ఉన్నాను కుర్చీలో కూర్చుంటే కుర్చీలో ఉన్నాను అనుకునేవాడే అజ్ఞాని కానీ జ్ఞాని మాత్రం నేను ఈ దేహంలో ఉన్న ఆత్మను అని గ్రహించేవాడు నా దేహం ఇంటిలో ఉన్న బస్సులో ఉన్న కుర్చీలో కూర్చున్న నేను మాత్రం నా దేహంలోనే ఉన్నాను అనుకునేవాడే జ్ఞాని మరి ఈ భావనతో ఉండేవారు ఎలా ఉంటారో ఒకసారి చూడండి ఒక బాటసారి ప్రయాణం చేస్తూ సత్రంలో బస చేసినప్పుడు దాన్ని ఎలా బాగు చేద్దాం ఎలా వృద్ధి చేద్దాం కొత్త పథకాలు ఏం పెడదాం అని ఆలోచిస్తాడా చల్లవారగానే వెళ్ళిపోతాడు అలాగే అద్దె ఇంటిలో కాపురం ఉండేవాడు ఆ ఇంటికి ఏ మరమ్మతులు చేయాలి ఎటువంటి రంగులు వేయాలి అని ఆలోచించరు కదా ఉన్నంతకాలం అద్దె చెల్లించి అవసరం తీరగానే వెళ్ళిపోతాడు అలాగే జ్ఞానైన అద్దె కొంప లాంటి దేహంలో ఉంటూ ప్రారంభం తీరగానే వెళ్ళిపోతాడు రమణ మహర్షి వద్దకు ఒకసారి ఒక అతను ఆటో రిక్షా తీసుకొచ్చి స్వామి మీరు ఈ బండి ఎక్కడి మా ఇంటికి పోదాం అన్నాడండి హరే నేను ఇప్పుడు బండిలోనే ఉన్నాను కదరా నాకు మరొక బండి ఎందుకు అంటూ హాస్యంగా అసలైన సత్యాన్ని తెలిపాడు అలాగే ఈ రోజుల్లో ఎవరినైనా ఈ లక్ష్యం ఏమిటి అని అడిగితే ఎన్నెన్నో చెబుతుంటారు కానీ అసలు లక్ష్యాన్ని మాత్రం మర్చిపోతున్నారు పాడటం కోయల లక్ష్యం ఆడటం నెమలి లక్ష్యం ఆడుతూ పాడుతూ జీవించటం మనందరి లక్ష్యం ఉల్లాసకరంగా ఉత్తేజభరితంగా జీవిస్తుండటమే మనందరి యొక్క లక్ష్యం పువ్వును అడగండి నీ లక్ష్యం ఏమిటని అది వికసించి చూపుతుంది అలాగే పసిపాపను ప్రశ్నించండి నీ లక్ష్యం ఏమిటని అందుకు భోజనవ్వునే సమాధానంగా ఇస్తుంది పక్షి పక్షి లక్ష్యం హాయిగా ఎగరటమే అలాగే మనందరి యొక్క లక్ష్యం కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించటమే శరీరం నిరంతరం శ్రమించిన మనస్సును సుఖంగా శాంతిగా ఉంచాలి అలాగే మనందరికీ అతి ముఖ్యమైన మహాలక్ష్యం మరొకటి ఉందండి అదే ప్రేమ మన ఏకైక కర్తవ్యం ప్రేమే లోకంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది ప్రేమ ప్రేమించేందుకు ప్రేమించబడటానికి అర్హతలంటూ ఏమీ అవసరంలా కానీ ఒక షరత మాత్రం ఉందండి అదే షరతులు లేకుండా ప్రేమించటం తన హృదయంలో ప్రేమ నిండిన వ్యక్తులు మాత్రమే ఇతరుల హృదయాలలో ప్రేమను నింపుతారు మరి చివరిగా మనందరి యొక్క లక్ష్యాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం మిత్రులారా ఎండకు ఎండిపో వానకు తడిసిపో వెన్నెల్లో కరిగిపో ఎండుటాకులా ఎటైనా ఎగిరిపో అలాగే పండుటాకులా నవ్వుతూ రాలిపో మరి ఇలా ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉండాలంటే ధ్యానమే మనందరి యొక్క అసలు లక్ష్యం అండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మంచి మాటను ఎంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరికొన్ని సత్యాల ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారా